మూడు రాజధానుల ఏర్పాటు చుట్టూ రాక్షస క్రీడ జరుగుతోందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ తప్పుపట్టారు ప్రజల బతుకులతో నాయకులు ఆటలాడుకుంటున్నారని విమర్శించారు వందలాది మంది రైతులు వేలాది ఎకరాలు ఇచ్చి వైసీపీ నిర్వాకానికి రోడ్లపై పడి బోరున రోధిస్తుంటే గవర్నర్ కనీసం కూడా స్పందించకుండా మూడు ముక్కలకి ముద్ర వేయడం విచారకరమని విమర్శించారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వాస్తవాలు గ్రహించి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చిన లోక్ సత్తా రాష్ట్ర నిన్న మొన్నటి వరకు కూడా మూడు రాజధానులనే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి వైసీపీ ఒక్కటి మాత్రమే మూడు రాజధానులకు కట్టుబడి ఉందనేటటువంటిది నిరూపించుకోవడం కూడా జరిగింది అయితే దీనికి తోడు ఆ బీజేపీ ప్రభుత్వం కూడా మూడు రాజధానుల అంశం పైన మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించిందని ఇప్పటికే కొన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో బీజేపీని విమర్శిస్తున్నాయి అదేవిధంగా జనసేన కూడా తన వైఖరిని స్పష్టం చేయాలనే డిమాండ్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నాయి ఈ నేపథ్యంలో లోక్సత్తా పార్టీ తాలూకా విధి విధానాలు మూడు రాజధానులపైన ఎలా ఉందనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్ బాబ్జీ విజయనగరంలో మంతా ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ఇది రాష్ట్ర మూడు రాజధానులు అనేట మూడు ముక్కలు అటును కొంతమంది అంటున్నారు మూడు రాజధానులు ఏర్పాటుతోనే రాష్ట్రం అంతా పురోభివృద్ధి చెందుతుందని నిన్న బొత్స చిన్నారని మన విజయనలు కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో లోక్సత్తా పార్టీ తాలూకా స్టాండ్ ఏ విధంగా ఉంది ఇప్పుడు రాజధానుల చుట్టూ రాజకీయ క్రీడను తయారు చేశారు ఈ రాజధానిని మూడు రాజధానుల తాలూకా ప్రకటన చేసే ముందు గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే దేశ రాజకీయ చరిత్రలో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు అమరావతిలో ఉన్నారు వాళ్ళ కోసం గవర్నర్ గారు ఒక ప్రకటన చేస్తుంటే బాగుండేది వాళ్ళు ప్రకటన చేయకుండా గవర్నర్ గారు ఈ మూడు రాజధానులకు అప్రూవ్ అవటం ఎవరూ ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఎవరు కూడా అభివృద్ధిని వ్యతిరేకించరు అభివృద్ధి జరగాలి మూడు ప్రాంతాల అభివృద్ధి జరగాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్నది చేయడంలో దిట్ట ఆయన మూడు రాజధానులు చేస్తానున్నారు చేశారు దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూనే ఉంది లేకపోతే ఇది సాధ్యం కాదు నీ పరిపాలన వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ అంటే జిల్లాలకి ప్రాంతీయులు ప్రాంతీయ మండళ్ళ కావాలి అంటే మూడు ప్రాంతాలకి మూడు ప్రాంతీయ మండళ్ళు కావాలని లోక్ సత్తా నుంచి గత నుంచి మేము చెప్తున్నాం ప్రాంతీయ మండలలే జిల్లాల అభివృద్ధికి ఒక మార్గం చూపిస్తాయి అది మానేసి మీరు రాజధానులు అన్నారు సరే ఓకే కానీ రాష్ట్రంలో మీరు ఒక గ్రీన్ఫీల్డ్ సిటీని ఎందుకు నిర్మించలేరు ముప్పై మూడు వేల ఎకరాలని ఒక గ్రీన్ఫీల్డ్ సిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా పరిశ్రమలన్నీ ఆహ్వానించి ఈ ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప రూపం తీసుకురావచ్చు దాన్ని కక్షపూర్తింగా పక్కన పెట్టి రాజధానిల వైపు దృష్టి మళ్లించి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పక్కకుపోయింది నిమ్మగడ్డ రమేష్ కుమారు ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది గవర్నర్ గారే ఆర్డినెన్స్ ఇచ్చారు అదే గవర్నరే మళ్ళీ తిరిగి నియమించారు దీనిపైన చర్చ జరగకూడదంటే ఈరోజు వెంటనే రాజధాని ఇష్యూ తీసుకొచ్చారు అది పక్కకుపోయింది ఇప్పుడు సిఆర్డీఏ రద్దు కావచ్చు అదేవిధంగా మూడు రాజధానులకి గవర్నర్ అనుకో కావచ్చు అనుకూలంగా వ్యవహరించవచ్చు ఈ గవర్నర్ తాలూకా నిర్ణయం పైన బీజేపీ తాలూకా ఒత్తిడి ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా బీజేపీ పార్టీ ఉన్నా లేకపోయినా గవర్నర్ని నియమించింది కేంద్ర ప్రభుత్వం గవర్నర్ తీసుకుంటున్న ప్రతి చర్య వెనక బీజేపీ పార్టీ తాలూకా సలహాలు సూచనలు ఉన్నాయని జనం అనుకుంటారు అది వాస్తవం కూడా అట్లాగే మనం కూడా ఈరోజు చెప్తున్నాం గవర్నర్ గారు ఈ నిర్ణయాలు తీసుకునే ముందు ముందు చూపుతో ఎందుకు ఆలోచించలేదు అని అడుగుతున్నాం ఇప్పుడు గవర్నర్ గారు ఎక్కడున్నారు అమరావతికి అతి దగ్గరలో ఉన్నారు అక్కడ అమరావతిలో చాలామంది రైతులు చచ్చిపోయారు మరి గవర్నర్ గారికి తెలీదా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నప్పుడు ముందు ముఖ్యమంత్రిని పిలిపించి క్యాబినెట్లో చర్చ చేసి మీరు ఆ రైతులకి ఏం నిర్ణయం తీసుకుంటారు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారని అడగాల్సిన బాధ్యత గవర్నర్కి ఉంది కదా గవర్నర్ అవన్నీ పక్కన పెట్టేసి గవర్నరే నిర్ణయం తీసుకొని గవర్నరే రెండో నిర్ణయం తీసుకుంటే ఎట్లాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో అదే కదా జరిగింది దయచేసి వెంటనే ముఖ్యమంత్రి గారికి తగిన ఆదేశాలు జారీ చేసి అమరావతి రైతుల కోసం మీరు ఏం చెబుతారో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన చేయాలని నిన్న మొన్నటి వరకు కూడా అమరావతి మిన్న అని కన్నా చెప్పారు ఇప్పుడు సోమ్ ఏం చెప్తున్నారు మూడు రాజధానుల విషయం అది మా పరిధిలో లేదు కేంద్ర పరిధిలో లేదు రాష్ట్ర పరిధిలో ఉందని ఈరు చెప్తున్నారు అసలు బీజేపీ తాలూకు విధానం ఏ విధంగా ఉంది అదేవిధంగా జనసేన కూడా చాలా స్పష్టంగా చెప్పారు నేను ఎప్పుడు రైతుల పక్షానే ఉంటాను అమరావతి ఎక్కడే ఉండి తీరుతుందని ఆయన చాలా ఆవేశభరితమైనటువంటి ప్రసంగాలు ఇచ్చిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి వారిని ఏ విధంగా మీరు డిమాండ్ చేస్తారు తప్పనిసరిగా బీజేపీ వాళ్ళు ఇచ్చిన మాటకు వెనకపోవడానికి లేదు అదో జాతీయ పార్టీ వాళ్ళకు జాతీయ విధానం ఉంటుంది కన్నా ఏమైతే చెప్పారో ఆ మాట కట్టుబడి ఉండాల్సిందే బీజేపీ నిన్న కూడా వీర్రాజు మొదట ఒక స్టేట్మెంట్ నిన్న ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా గందరగోళం ఉంది అయితే ఇప్పుడు భరోసా మాత్రం పవన్ కళ్యాణ్ ఇవ్వాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు బీజేపీతో నేను కలిసి పనిచేస్తాను అన్నప్పుడు నూటికి నూరు శాతం అమరావతి కోసమనే నేను వెళ్తా వెళ్తున్నాను అది సాధిస్తానని చెప్పారు కాబట్టి గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో చొరవ తీసుకోవాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కూడా బీజేపీ పైన ప్రజలకు ఏ అభిప్రాయం వచ్చింది అదే అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కేంద్రం నియమించినటువంటి గవర్నర్ అక్కడ కేవలం కీలుబొమ్మగా అనేటటువంటి వాదన లోక్ సత్తా పార్టీ నుంచే కాకుండా కాస్త కోస్త రాజకీయ జ్ఞానం ఉండేటటువంటి అందరి పక్షాన కూడా అదే ధోరణి వినిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీనివాస్ ఏబిఎన్ న్యూస్ విజయనగరం